మొక్కలకు క్యాన్సర్ వస్తుందా? మనుషులకు వచ్చే భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. మరి క్యాన్సర్ కేవలం మనుషులకేనా లేక మొక్కలకు కూడా వస్తుందా? అసలు మొక్కలకు క్యాన్సర్ రావడం సాధ్యమేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. క్యాన్సర్ అంటే ఏదైనా ఒక కణం విభజన చెందుతున్నప్పుడు దానిలోని డిఎన్ఏ మ్యుటేషన్ జరిగితే, అంటే డిఎన్ఏ నిర్మాణంలో మార్పు జరిగితే అది క్యాన్సర్కు కారణం అవుతుంది. అటువంటి సమయంలో అవి క్యాన్సర్ కణాలుగా ఏర్పడి అదుపు లేకుండా విభజన చెందుతాయి. మొక్కలలో బ్యాక్టీరియా, వైరస్ మరియు ఫంగై ద్వారా కలిగే ఇన్ఫెక్షన్ల వలన మొక్కలకు క్యాన్సర్ వస్తుంది. ఈ మొక్కల్లో వచ్చే క్యాన్సర్ కణాలు అనేవి అదుపు లేకుండా విభజన చెందడం వలన చెట్లపైన ఆ క్యాన్సర్ వచ్చిన ప్రదేశం ఉబ్బి ఒక కణితిలాగా ఏర్పడుతుంది. మనుషులు, జంతువుల్లో ఈ క్యాన్సర్ సెల్స్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకు కదులుతూ మన బాడీలోని ఇతర ప్రదేశాలకు వ్యాపిస్తుంది. కానీ మొక్కలలో ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఒక చోట నుండి మరొక చోటకు కదలలేవు. ఎందుకంటే మొక్కలు మనుషుల్లాగా సర్క్యులేటరీ సిస్టమ్ కలిగి ఉండవు కాబట్టి. మొక్కలలో ఉండే సెల్స్ కదలకుండా దృఢమైన సెల్ వాల్స్ కలిగి ఉంటాయి. అందువల్ల మొక్కలలో క్యాన్సర్ సెల్స్ అనేవి విస్తరించవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మినిట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.